అందులోనే రిజల్ట్స్ వచ్చేసినాయి, అయిపోయినాయి, పాస్ అయిపోయినావు కదా, అన్ని టెన్షన్లు అయిపోయినాయి. మీ డాడీ దగ్గర చెప్పినావంట చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి, ఏం చేయాలో అర్థమవుతుంది అన్నమాట. మీ డాడీ ఏమో జర గైడెన్స్ ఇవ్వు మామూలుగా అని చెప్పిండు, ఏం చేద్దాం అనుకుంటున్నావు జర క్లారిటీగా చెప్తే దాన్ని బట్టి ఏ చేసేద్దాం ఏదో ఒకటి మనం, అయిపోతుంది. అవునన్నా అయిపోయింది, నాకు ఏం చేయాలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నా. మా డాడీ ఏమో తొందరగా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి చెప్పు అన్నాడు, ఎందుకంటే డేట్ అయిపోతుంది, కాలేజీలు స్టార్ట్ అయిపోతున్నాయి, సిలబస్ స్టార్ట్ అయిపోతుంది, తొందరగా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి చెప్పు అని చెప్పిండు. నాకేమో ఈ కన్ఫ్యూజన్ ఏందో నాకేమర్థం అవుతుంది. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయిరా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉందనుకో, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకో, మ్యాథ్స్లో వెళ్ళిపోవచ్చు, మంచిగా ఇంజనీరింగ్ అయిపోవచ్చు, డిగ్రీ చేసి మంచిగా జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయొచ్చు. మ్యాథ్స్ ఫీల్డ్ తీసుకో, మంచిగా అయిపోతుంది. ఏ వద్దనా, మ్యాథ్స్ చిన్నప్పటి నుంచి దిమాగ్ ఖరాబ్, క్యాలిక్యులేషన్స్, ఆ లెక్కలు, ఆ బుర్రపాడులు, ఆన్సర్లు, ఆ ఫార్ములాలు, షార్ట్ కట్లు మనతోడి కాదన్నా, మ్యాథ్స్ వద్దు. ఏ పోనీ బయాలజీ తీసుకోరా, మంచిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చినా కానీ, మళ్ళీ రిలేటివ్స్ ఎవరికి వచ్చినా కానీ తక్కువ చేయొచ్చు మంచిగా. నేను దేవుని ఎక్కువ చూస్తారు నిజంగా, ప్రాబ్లమ్స్ ఎవరికి వచ్చినా కానీ నువ్వే సాల్వ్ చేసి పంపించచ్చు, బైపీసీ ఆల్రెడీ మంచిగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. అయితే అయ్యో అస్సలుగా వద్దాను, ఆ ట్యాబ్లెట్లు, ఆ రోగాలు, ఇంజెక్షన్లు, ఆ బాధలు పో, మన వల్ల కాదు, మన ముందే సెన్సిటివ్ హార్ట్ మనకొద్దు, ఆ ఫీల్డే వద్దాను అస్సలు. పో పోనీ ఇప్పుడు మంచిగా స్కీమ్స్ వచ్చినాయి కదరా, అగ్నిపథ్ అది ఇదని వచ్చినాయి, ఆర్మీలలో కూడా జాయిన్ అయిపోవచ్చు మంచిగా. చిన్నదే ఉంది నీకు, వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినట్టుంటుంది, నీకు జాబ్ వచ్చినట్టుంటుంది, ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంటుంది, సో మనకి దేశానికి సేవ చేసినట్టు కూడా ఉంటుంది, అందరికీ ప్రౌడ్గా ఫీల్ కావచ్చు, చెప్పుకోవచ్చు మావాడు నా ఆర్మీలో ఉన్నాడని చెప్పుకోవచ్చు మంచిగా. సో ఆర్మీ ఏమంటావు? ఏ వద్దనా, మనతో డేట్ అవుతుంది. అసలు ఆర్మీ అంటే ఏమనుకుంటున్నావు, అది ఎంత పెద్ద బాధ్యత, మన మనలాంటి చిల్లరగాళ్ళకి అది సెట్ కాదన్నా. సంవత్సరానికి ఏదో మనము ఫేస్బుక్లలో అక్కడిక్కడ స్టేటస్ పెట్టుడు అది ఇదంటే మనతో అవుతుంది, కానీ దేశానికి అంత అంత పెద్ద బాధ్యత మనతోటి కాదన్నా. అయినా కానీ మనకి ఇప్పుడు జోమని చంపనికైనా మనం 10 సార్లు ఆలోచిస్తాము, గన్ని పట్టుకొని అదే చంపుడు శత్రువులు అంటే మనది చెప్పినా కన్నా మనది ముందే సెన్సిటివ్ అటు వద్దన్నా, వేరేది ఏదైనా ఆప్షన్ చెప్పి. అట్లనా సింపుల్గా ఉండాలా? అయితే ఒక ఆప్షన్ ఉందిరా, ఏం లేదు, సింపుల్గా మంచిగా తిను, విస్తరి చేసుకో, మంచిగా వండుకో, మంచిగా కలుస్తుంది, కలలు అన్నీ వచ్చేస్తాయి. నీకు ఎన్ని కోట్లు కావాలో నువ్వే డిసైడ్ అయిపో, మంచిగా కలలు అన్నీ వస్తాయి, బిల్డింగ్ వస్తుంది, కార్ వస్తుంది, అన్నీ వస్తాయి, కథం ఇదొకటే పాజిబుల్గా ఉంది. నువ్వు అసలు హార్డ్ వర్క్ చేయకుండా ఏం చేయకుండా నాకు అన్నీ కావాలంటే ఇదొకటే పాజిబుల్ అవుతుంది, సక్సెస్ఫుల్, జస్ట్ తిని పండుకో వచ్చేస్తుంది అయిపోయి. నీకు ఎన్ని కోట్లు కావాలో నువ్వే డిసైడ్ కావచ్చు, లిమిట్ లేదు, ఎవరు బి రైట్ చేయరు. సో మంచి ఆప్షన్, మీ డాడీ గుడ్ చెప్తా, మంచి బెడ్ అరేంజ్ చేయండి అంకుల్, మంచి ఫుడ్ పెట్టండి అని చెప్తా, అయిపోతుంది హార్డ్ వర్క్ ఎందుకు.